ఒక్కలి. అర్రే పాప చేసింది మజా కత్తే మజాక. నువ్వేం ఫీల్ అవ్వబోకోమా. ఇప్పుడు విశ్వవిఖ్యాత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రతి టెస్టులోనూ సెంచరీ కొట్టాడా, కొన్ని టెస్టుల్లో ఆకాశ పంక చూసుకుంటూ వెళ్ళి ఇలా అవుట్ అయిపోయి అలా నేల చూపులు చూసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అంత మాత్రాన టెండూల్కర్ గారిని తక్కువ అంచనా వేస్తామా? అది కాదు సార్. ఏది కాదు సెలవురు కావమ్మా. అసలు ఇప్పుడు నువ్వు ఇచ్చిన షాక్కే ఆ బండెడి కాడికి పిచ్చెక్కి గెర్ర 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 తిరుగుతూ ఉంటాడు. సార్ రెండు రోజుల నుంచి పిల్లలు ఇక్కడే ఉన్నారు, పాపం భయపడిపోయి ఉంటారు. నేను అలా రిలాక్స్ కోసం బయటికి తీసుకెళ్ళి నానా ప్రభా బాబు మన మనిషి అని చెప్పాను కదా, నువ్వు పిల్లల్ని తీసుకెళ్ళమ్మా. ఎలా ఉన్నారు అంత అక్క? ఎందుకు అక్క ఫీల్ అవుతున్నావు? మాకేం కాలేదక్క, ఇక్కడ అంతా బాగుంది. అవునవును డబ్ల్యూడబ్ల్యూ ఫైట్ కి అన్నారడి ఏరా. మేము ఫైనల్స్ కోసం బాగా ప్రాక్టీస్ చేసామక్క. అయినా నువ్వు ఉండగా మాకు భయం ఎందుకు అక్క? అక్క మనం ఇప్పుడు బయటకు వెళ్తున్నాం కదా. ఏంటి బాబా వీళ్ళందరూ బయట? ఇదమ్మాయి పాప ఒక్క నిమిషం, సాయంకాలం వరకు నువ్వు పిల్లల్ని చూసుకుని ఎక్కడైనా తిరుగు, ఎంతైనా గంతులై పొద్దుకే టైం లోపు నువ్వు ఇంటికి చేరాలి. నేను చెప్పినట్టు జరగలేదనుకో, నీకు తెలియదు ఏముంది, అర్థమై ఉంటుంది. వెళ్ళరా అమ్మా, బై బై. ఇదేం బాగాలేదు బాబాయ్, స్కెచ్ చేసింది నేను, రిస్క్ తీసుకుంది నేను, బాంబు పెట్టి పెట్టావరా బాయ్ బాంబు. ఏమైంది అక్కడికి మిస్ అయ్యాడు. అయిపోయింది అది అయిపోయిందిలే, అసలు ఈ స్కెచ్ చేసింది మనమేన సంగతి దానికి తెలిసింది అనుకో, అది రివర్స్ అయ్యి మనకే స్కెచ్ చేస్తాయి. జాగ్రత్తగా ఫాలో అవ్వు, దానికోసం వాడు ఖచ్చితంగా ఒంటరిగా వస్తాడు, ఈసారి మిస్ అవ్వకూడదు.